ఆకుపచ్చటి వెలుతురు ప్రవహిస్తోంది. చైత్రమై చైతన్యమై చిరుగు బతుకుల గుండా వెదురు పాటల నిండా రోదసి వాకిట చినుకులా చిగిర్చి శూన్యాకాశాల్లో పాలపుంతలుగా విచ్చి మేఘాల నవ్వులకు మెరుపు నగిశీలు దిద్ది పచ్చిక మైదానాలకు నీరెండ చీరలు చుట్టి నా పదమంజీరాల్లో సందెసడిలా వచ్చి చేరింది. పచ్చదనం మేసేసి పద్దకంగా ఆవులిస్తున్న శిశిరపు ఎడారి నడుమ ఆకులు రాలే సద్దులోంచి ఆమెని పాటే తేలివచ్చింది. పాపి కొండలు మబ్బులు తాకే సరిహద్దు వెంబడి మెరుస్తూ అడవిదారుల్లో వెలుతురు పిట్టలను ఎగరేస్తూ నెలవంక తురుముకున్న పసిడి గోదారి పాయల మీదికి జారుతూ నన్ను చేతులు చాచి పిలిచింది ఆ చైత్రం కాదు. రేపటి ఆశ నిన్నగా కరిగినప్పుడు, మిన్ను తాకిన తేజం నిశ్శబ్దంగా మలిగినప్పుడు ఎట్నుంచి వస్తుందో ఏమో లిప్తపాటులో కోటి కాంతులు మోసుకొస్తుంది. నాలో నవ నవోన్మేషాలు రగిలిస్తూ ఘనీభవించిన ఉప్పు సంద్రాలను పగిలిస్తూ చిక్కటి చీకట్లను చీల్చేస్తూ మనసుకు పట్టిన మకిలిని తుడిపేస్తూ చిగురు పూతల లేపనాలు పులుముకుని మళ్లీ మళ్లీ ఇలా ఎన్నిన్ని వసంతాల పుప్పొళ్ళు నా కోసం పోగు చేస్తుందో. నీలాల తునకల్లో అలల నురగల్లో గాలి తరగల్లో జ్వలించే అగ్ని శిఖల్లో తొలకరి మట్టి వాసనల్లో మొదలు తుదలు కలబోసుకున్న నా ఊపిరి దివ్వెలు కొడిగట్టకుండా ఇంకెన్ని దీప్తులను రాజేస్తుందో.